టు మై ఛానల్ సో రీసెంట్గా మనకు ఒక ఆర్టికల్ వచ్చింది రియాలిటీ సెక్టార్ హెడింగ్ ఇన్ టు బెస్ట్ ఆఫ్ టైమ్స్ ఫోకస్ ఆన్ ఎక్సిక్యూషన్ దీపక్ పరేక్ టెల్స్ డెవలపర్స్ సో ఈ దీపక్ పరేక్ అత అనే అతను మనకి ఈజ్ ఏ హెచ్డిఎఫ్సి చైర్మన్ ప్రాపర్టీ అడ్వైజర్స్ దాంట్లో సో మాటిగేజ్ లెండర్ హెచ్డిఎఫ్సి చైర్మన్ అడ్వైజెస్ ప్రాపర్టీ డెవలపర్స్ టు అప్లై కాషన్ నాట్ రిపీట్ మిస్టేక్స్ లైక్ ఓవర్ లవరేజింగ్ లెవరేజింగ్ సో దీంట్లో మనం తీసుకోవాల్సిన మేజర్ పాయింట్స్ ఏంటంటే హౌజింగ్ అఫోర్డబిలిటీ మొత్తం ఓవరాల్ ఇండియా వైజ్ చెప్తున్నాడు దట్టు వెల్కమ్ టు హైదరాబాద్ ల్యాటర్ సో హౌజింగ్ అఫోర్డబిలిటీ లిక్విడిటీ కండిషన్స్ ఇంకా మనకి లో ఇంట్రెస్ట్ రేట్స్ యాజ్ ఆఫ్ టుడే హౌజింగ్ మార్కెట్లో మనకి సెవెన్ పర్సెంట్ సెవెన్ సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ మెజారిటీ ఆఫ్ ద బ్యాంక్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి ఇంట్రెస్ట్ రేట్స్ సో దానివల్ల మెజారిటీగా కరోనా తర్వాత కూడా చాలామంది హౌసెస్ కొనుక్కుందాం ఓన్ హౌజెస్ ఉండారన్న దాంట్లో సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఎవ్రీబడి ఈజ్ నౌ లుకింగ్ ఫర్ ఏ హౌస్ సో దీపక్ పరే కూడా అదే చెప్తున్నాడు మనకి లో రికార్డ్ వల్ల కాకపోతే చాలామంది ఏంటంటే వరీ అవుతున్నారు అంటే మనం ఇది రైట్ టైమా కాదా కొనడానికి అంటే ప్రాపర్టీ ప్రైజెస్ రేజ్ అవుతున్నాయి చాలా ఫాస్ట్గా రేజ్ అవుతున్నాయి ఎస్పెషల్లీ హైదరాబాద్లో చూసుకుంటే కంపేర్ టు ఆల్ అదర్ సిటీస్ గ్రోత్ ఎక్కువ ఉంది సో ఇది రైట్ టైమా లేదా బబులా ఈ టైంలో మనకి ఏదైనా ప్రాబ్లం అవుతుందా తీసుకుంటే అనే దాంట్లో ఉన్నారు ద ఇండియన్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఈజ్ ఆన్ ద కస్ట్ ఆఫ్ న్యూ గ్రోత్ సైకిల్ అండ్ ఈజ్ ఇంపార్టెంట్ దట్ వీ మేక్ ద బెస్ట్ ఆఫ్ ఇట్ అంటే ఈ టైంలో ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు చేయాలా వద్దనే దాని మీద ప్రాపర్టీ కొనుక్కోవాలా వద్దనే దాని మీద చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు బట్ దిస్ ఈస్ ద బెస్ట్ టైం అన్నట్టు చెప్తున్నాడు మనకి నెక్స్ట్ ఏంటంటే ఓవర్ లివరేజింగ్ అంటే మనం ఆల్రెడీ చైనాలో చూసాము ఎవర్ గ్రాండ్ అనే దాంట్లో వాడు ఓవర్ సప్లై ఓ ఓవర్ లివరేజింగ్లోకి వెళ్ళిపోయాడు అంటే హీ ఈజ్ అనేబుల్ టు పే ద ఇంట్రెస్ట్ రేట్స్ ప్రిన్సిపల్ అమౌంట్స్ మీద పడిన కాస్ట్ని బేర్ చేయలేకపోయాడు ఇంట్రెస్ట్ కట్టపోయాడు నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేది ఓవర్ సప్లై చేశాడు సో బయర్స్ రాలేదు దీనివల్ల చాలా ప్రాబ్లం అయింది సో ఈజ్ జస్ట్ గివింగ్ ఏ గుడ్ సజెషన్ టు డెవలపర్స్ సేయింగ్ దట్ బేస్డ్ ఆన్ ద డిమాండ్ డిమాండ్ బట్టి మనం బిల్డ్ చేసుకోవాలి ప్రాపర్టీస్ని అండ్ ఓవర్ సప్లై లేకుండా చూసుకోవాలని చెప్తున్నాడు బట్ కమింగ్ టు ద హైదరాబాద్ మార్కెట్ అయితే నాకు తెలిసి కన్సంప్షను వర్సెస్ క్రియేషన్లో డిఫరెన్స్ అయితే ఏం లేదు సో ఇఫ్ యూ సీ దట్ రీసెంట్గా అంటే లాస్ట్ క్వార్టర్లు ఐసిఐసిఐ వాళ్ళు పబ్లిష్ చేశారు మనకు ఆర్టికల్ పబ్లిష్ చేశారు ఐసిఐసిఐ సెక్యూరిటీస్ ఇండియన్ రియల్ ఎస్టేట్ మీద రెసిడెన్షియల్ దివాలి కమ్స్ సెర్లీ అని దీంట్లో మన ఒక పేపర్ చూస్తే సిక్స్త్ పాయింట్లో రెసిడెన్షియల్ ప్రైసెస్ హ్యావ్ రిమైండ్ స్టాగ్నెంట్ బిట్వీన్ ఫినాన్షియల్ ఇయర్ టూ థౌజండ్ ఎయిటీన్ టు ట్వంటీ ట్వంటీ వన్ సో ఈ చార్ట్లో చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ మెన్షన్ చేశారు పూణే ఎంఎంఆర్ ఎన్సీఆర్ ఢిల్లీ హైదరాబాద్ బ్యాంగ్లూర్ అండ్ ఓవరాల్ చెన్నై సో ఇండిసెస్లో చూస్తే మనకి ఫైనాన్షియల్ ఇయర్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు హైదరాబాద్ వచ్చేసి బ్లూ కలర్ లైట్ బ్లూతో ఇండికేట్ చేశాం ఇక్కడ సో హైదరాబాద్ సమ్వేర్ స్టార్టెడ్ అరౌండ్ హండ్రెడ్ ఇండెక్స్ అండ్ దెన్ ఇట్ రీచ్డ్ అప్ టు టూ హండ్రెడ్ అంటే ఆల్మోస్టు రెస్ట్ ఆఫ్ ద టూ ఎయిటీన్ నుంచి చూసుకుంటే రెస్ట్ ఆఫ్ ద సిటీస్లో ప్రైసెస్ ట్రాగ్నెంట్ అయ్యాయి ఇంకొన్ని దగ్గర తగ్గాయి బట్ హైదరాబాద్ ఈజ్ లైక్ షార్ప్ కర్ సో ఎక్స్పొనెన్షియల్గా ఉంది గ్రోత్ అనేది సో హైదరాబాద్లో ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోవచ్చు ఈ టైంలో మనకి అనేది ఈవెన్ ఐసిఐసిఐ సెక్యూరిటీ రియల్ ఎస్టేట్ సెక్టార్ పేపర్లో కూడా పబ్లిష్ చేశారు ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు కమర్షియల్ మార్కెట్ కమర్షియల్ మార్కెట్ కూడా హైదరాబాద్ ఈజ్ నాట్ ఇట్ టాప్ కంపేర్డ్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద సిటీ ఈ రీసెంట్గా మనకి కమర్షియల్ రియల్ ఎస్టేట్ దాంట్లో ఇంకో ఫోరంలో పబ్లిష్ చేసింది ఏంటంటే రియాలిటీలో లైక్ క్వార్టర్ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో ఇంత మిలియన్ ఎస్ఎఫ్టీ ఉంటే ఎంత సప్లై ఉంది ఎంత అబ్జాబ్షన్ ఉంది అనే దాని మీద చేశారు ఇఫ్ సీ దట్ బెంగళూరులో అబ్జాబ్షన్ చెన్నై ఢిల్లీ హైదరాబాద్ చూసుకుంటే చాలా లెస్ మార్జిన్స్తో ఉంది త్రీ పాయింట్ సప్లై ఉంటే టూ పాయింట్ ఫైవ్ అబ్జాబ్షన్ ఉంది ఓవరాల్గా ఈ అబ్జార్బ్షన్ కూడా ఏ ఏరియాస్లో ఎక్కువ ఉంది అని అంటే మనకి కమ్ వెన్ యూ కమ్ టు హైదరాబాద్ మెజారిటీ రాయదుర్గం సో మెజారిటీ ఐ థింక్ సంవేర్ దే మెన్షన్ సో మెజారిటీ రాయదుర్గం అండ్ హైటెక్ సిటీ సో రాయదుర్గం అండ్ హైటెక్ సిటీ ఏరియాస్లో అబ్జార్బ్షన్ అది ఎక్కువగా ఉంది మోస్ట్లీ దీస్ అబ్జార్బ్షన్స్ ఆర్ హ్యాపనింగ్ ఇన్ టు ప్రాజెక్ట్స్ సో గ్రేడియర్ రియల్ ఎస్టేట్ టవర్స్లోనే ఎక్కువగా జరుగుతుంది సో ఓవరాల్గా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ట్రెండ్ మాత్రం పాజిటివ్గా వెళ్తుంది ఈవెన్ ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ సినారియోస్ని కన్సిడర్ చేసుకున్న సో సంబడీ రియలీ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ దే కెన్ స్ట్రైట్ ఫార్వర్డ్ ఇన్వెస్ట్ ఇన్ టు ద కమర్షియల్ రెసిడెన్షియల్ అండ్ ప్లాటింగ్ మార్కెట్ సో డెఫినెట్గా అప్రిషియేషన్ అనేది ఉంటుంది సో దిస్ ఈజ్ మై హండ్రెడ్ వీడియో సో హండ్రెడ్ వీడియోలో నేను సజెషన్ చేసేది ఏంటంటే డోంట్ థింక్

లెట్ ఇట్ బి కమర్షియల్ ప్రాజెక్ట్ లెట్ ఇట్ బి రెసిడెన్షియల్ ఫ్లాట్ సో అకౌంట్స్లో పెట్టుకొని ఏదో ఇంట్రెస్ట్ వస్తుందని మాత్రం చూడకండి సో ట్రై టు జంప్ ఇన్ టు ద మార్కెట్ యాజ్ ఎర్లీ లేజ్ పాసిబుల్ అండ్ ఇన్వెస్ట్ సో పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఆ సజెషన్స్ కూడా తీసుకుంటే విల్ బి గుడ్ ఫర్ అస్ సో థ్యాంక్ యూ